మాస్టర్ సి వి వి నమస్కారం కాక బుసుండా నాడి కాకబుసుండ నాడి అను గ్రంథము తాటాకుల ప్రతి కుంభకోణం బజారులో వేలం పెట్టబడి పాట పాడుతున్నారు ఎన్ఆర్బీ వి జోషిఆర్ అటు వెళ్తూ ఈ విషయంను గమనించి ఆ పాటలో పాల్గొని నాలుగు వందల రూపాయలకు తన పేర పాట కొట్టి వేయించుకున్నాడు తరువాత ఆ ప్రతిని తీసుకువచ్చి మాస్టర్ గారి ముందుంచారు దానిని మాస్టర్ గారు అందుకొని పక్కన పెట్టిరి తరువాత మాస్టర్ గారు నేను చెప్పు వరకు ఈ గ్రంథంను చూడవద్దు ఇందేమున్నదో తరువాత వివరించి చెప్పుదును అంతవరకు దీనిని విప్పి చరవరాదు అని ఆజ్ఞాపించిరి అంతట నాడీ గ్రంథము అటక మీదకు వెళ్ళింది దానిని తెరచి చూచుటకు ఎవ్వరికి ధైర్యము చాలలేదు లోపములు మాస్టర్ గారు సృష్టిని గురించి ఒకనాడు శిష్యులకు ఇట్లు చెప్పిరి చంద్రమండలము విస్తరించి పెద్దదై పది మైళ్ళు వెనుకకు జరుగును అని చెప్పిరి ఈ విషయంను వీరు చెప్పిన ఆరు నెలలకు సైంటిస్టులు టెలిస్కోప్ ద్వారా తెలుసుకొనగలిగిరి ఏమి కారణమో తెలియదు గాని చంద్రమండలము పెరిగి పెద్దదై పది మైళ్ళు వెనుకకు జరిగినది అంటూ పత్రికల ద్వారా ప్రకటించిరి భూమి మూడు భాగంలై ఉన్నది వంకరుగా నున్నది కానీ సూర్యుని వెలుగు చంద్రునిపై సరిగ్గా పడకపోవుట వలన పూర్ణిమ పోయిన తదుపరి క్రమేణా చంద్రవర్ణము లేని అమావాస్య వచ్చుచున్నదనియు భూమి సంపూర్ణముగా వంపు తీరిన తరువాత సూర్యుని వెలుగు చంద్రునిపై సరిగ్గా పడుటవలన ఎల్లప్పుడూ పూర్ణిమ నాటి చంద్రుని వలె ఉండగలదనియూ కూడా చెప్పిరి ఇప్పుడు సైంటిస్టులు భూమి రెండు వందల మైళ్ళు ఉన్నదని తెలియచున్నదని పత్రికల ద్వారా తెలియజేసిరి ఇంకను పూర్ణముగా వంకర తీరలేదు భూమి అనిరి ఒకనాడు మాస్టర్ గారు ప్రసంగవశాతు ఇలా చెప్పిరి మానవజీవి పరిణామంలో మానవుణ్ణి దైవత్వ సిద్ధికి తీసుకువెళ్లేందుకు పరబ్రహ్మాంసను భూమి మీదకు తీసుకువచ్చితిని దానిని మీ అందరూ పంచితిని ప్రపంచంనకు భూమి మీద ఒక సెంటర్ను ఏర్పాటు చేసి ఆ సెంటర్ ద్వారా శక్తిపాతమును వైబ్రేషన్స్ ప్రపంచంనకు పంచితిని ఈ భూమి మీద నేను చెయ్యవలసిన పని పూర్తి అయింది నేను మీలో నాటిన ఈ బీజం వృద్ధి పొందుట పక్వమగుట మీ కృషి మీద ఆధారపడి ఉంటుంది మీరే నేను నేనే మీరు మీకు నాకు భేదం లేదు మానవుడు బ్రహ్మత్వంను పొందిన పిమ్మట నివసించుట కనువుగా సృష్టి యావత్తును సరిదిద్దవలసియున్నది అందులకు గాను గ్రహగతులనే మార్పు చేయవలసియుండును మీకు స్వాతంత్రంనిచ్చి నా స్వస్థానంకు నేను వెళ్ళవలసి ఉన్నది అన్నారు ఈ రోజులలోని ఇండిపెండెన్స్ కోర్సును ప్రాక్టీసు చేయించారు ఇండిపెండెన్స్ అంటే ఇన్ డీప్ ఎండ్ సి అని అర్థం చెప్పారు ఇక నేను చెయ్యవలసిన పనిని అక్కడ నుండియే చేయగలను అని మరో రోజు అన్నారు భృక్తరహిత తారక రాజయోగము మనసులోని కల్మషములను గుర్తించి నశింపజేసి పరబ్రహ్మమును మన శరీరమునందే దర్శించుటెట్లు తనను గురించి కానీ తన వస్తువులను గురించి కానీ మానవుడు ఇతరుల కడ చెప్పుకున్నప్పుడు కుడి రొమ్ము చెరుచుకొని నాది నేను అని చెప్పుకొనును ఇది మానవ సహజము కావున స్థూల శరీరమున కుడి కుడివక్షస్థలమునున్న హృదయ స్థానము ఆత్మవశించుచోట అని అనుభవపూర్వకముగా చెప్పవచ్చును హృదయము పదమును విభజింపగా హృత్ అయం అని ఇక్కడ నేను ఉన్నాను అని అర్థము లభించును హృదయమని సాధారణముగా చెప్పబడు ఊపిరితిత్తులు ఒకటి శరీరమున ఎడమ భాగమునందు కలదు అది ఆత్మ యొక్క వాసస్థానము కావున మన కుడివైపు శివుడు అంటే మగటివి ఉన్నది ఎడమవైపు శక్తి అంటే స్త్రీతత్వము ఉన్నది ఈ రెండును హృన్మధ్యమునకు వ్యాపించి అక్కడ రెండును ఒకటిగా చేరును అట్లు శివశక్తులు ఏకమైన వీణాదండము మూలమున మూలాధారమునకు క్రిందనున్న మూలాధార కుండలిని లోనికి ప్రవేశించును వేరే ఏ శక్తియు కుండలి లోనికి ప్రవేశింపచాలదు ఏమనినా తనలో నుండి దానిని చూపకుండా నుండుటకై విధి లక్కసీలు వేసిన పెట్టెవలి కుండలిని కాపాడుచున్నది దీనినే భృక్తమందురు రహస్యం దాని లోనికి ప్రవేశించుటను రహితమని అందురు ప్రవేశించిన పిదప అక్కడ నుండి మూలపురుషుని శాశ్వత సంకల్పమును గుర్తించుటను తారకమందురు శరీరములో ప్రాణము ఎప్పుడునూ వేరు కాకుండుట ఈశ్వరుని సంకల్పమని తెలుసుకొని శివశక్తిమయమైనది మరలా హృన్మధ్యమునకు వచ్చి అక్కడ యాభై లేక అరవై ఏండ్ల జీవితము వ్యవధి కలిగిన జీవాత్మకు శాశ్వతత్వమును కొంచెము కొంచెముగా అనుగ్రహించుచున్నది జీవాత్మ ఈ తీరుగా తన లోపములను తెలుసుకొని నశింపజేసుకొని పరిశుద్ధత్వమును పొందుచున్నది శరీరము ప్రాణమును ప్రాణము శరీరమును ప్రేమించుచున్నవి రెండు చేతులు తమంతట తాముగా లేచి నమస్కరించును తనకు తానే నమస్కరించుకొనే అంతరంగమందలి ఆశను పూర్తి చేసుకునుటకు చిహ్నమే ఈ నమస్కారము ఈ విధముగా శరీరమునందలి భాగములు పనిచేయుచుండుట గుర్తించి ఉదయ సాయంకాలములలో నలుబది ఐదు నిమిషములు ప్రార్థన చేయుచుండిన క్రమముగా ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానమును లభించును ఈ ధ్యానం నకు నియము నిష్ట అక్కర్లేదు నిద్రింపకుండా స్థూల ప్రజ్ఞకు భంగము కలగకుండా శరీరమందలి వ్యాపారమును జాగ్రత్తగా గమనించుట మాత్రమే చాలా ముఖ్యము దీనినెవరైనను గురుదేవుల అనుగ్రహమున సులభముగా అభ్యసింపవచ్చును దీనినే భృక్తరహిత తారక రాజయోగమని అందురు ఆత్మజ్ఞానము అహంకారము నశించిన అలవడును నేను అను ఆత్మస్ఫురణమే పెద్ద తపము అని మహర్షులు ఉపదేశించియుండిరి నేను అని భావము అనగా మనస్సుకు మూలమగు నుండి అహంకారము నశించిన చోట ఆత్మనిష్ట సిద్ధించును వెంటనే జీవుడు వేరు పరమాత్మ వేరు అని భేదభావము పోయి ఆత్మ దర్శనము బ్రహ్మ దర్శనము ఒక్కటిగా సిద్ధించును ఇట్లు తన్ని తాను గుర్తించుటయే సాక్షాత్కారము జీవకోటి ఎంతయు ఒకటి అనే పరిపూర్ణ జ్ఞానమును రూపభేదములచే భేదభావమును కల్పించి అంతరైక్యమును కప్పివేచి నిద్రనమగు మన మనస్సును ఖండించి వేచుచున్నది ద్వైతము కానిదే అద్వైతమగును ఏక పదార్థ వాచ్యుడగు సచ్చిదానంద స్వరూపుడు శక్తి శివము అని రెండుగా ఎప్పుడూ ఉన్నప్పటికి ఒక్కడే అని తెలుసుకునిటే ఆత్మజ్ఞానము నేను అని వివరించుకున్నప్పుడు నీవు కాదు నేను కాదు మనం అనే సమరస భావమును సృష్టికర్త యొక్క స్వస్వరూపమును తెలుపుచున్నది చంచలమగు మనస్సునకు ఆధారముగా నుండు నేను అనే భావము అహంభావమును సాధకుడు మొదట సాధింపవలను